ఈరోజు మేము జొన్న ఆవిరి కుడుములు చేస్తున్నాము. వాటి కాంబినేషన్ పెసరపప్పు కూడా చేస్తున్నాము. ఈ పిండి వచ్చేసి మామూలు మెత్తగా పట్టించుకోకూడదు, జొన్నలతో పరకపరకగా పట్టించుకోవాలి. జొన్న పిండికి పట్టించుకుంటాం చూడు, రొట్టె కాలా పట్టించుకోకూడదు, రొట్టె పిండి మాదిరి. ఇలా వాటర్ను సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇట్లా వాటర్ మరిగినాక ఆఫ్ చేసుకొని ఈ వాటర్ను జొన్న పిండిలో కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ ఎంత కావాలో అట్లా కలుపుకుంటూ ఉండాలి. ఆ క్వాంటిటీ ఎట్లా కలుపుకోవాలో చూపిస్తాను. ఇలా కలుపుకోవాలి అందరినీ కలిసేటట్టు. ఇలా వచ్చేటట్టు పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని ఇలా కలుపుకోవాలా. వీటికి ఆయిల్ అనేది ఎక్కడ యూజ్ చేయము. ఇలా చేసుకోవాలి అన్ని. ఇవచ్చేసి మర్రి ఆకులు అన్నమాట. ఈ మర్రి ఆకుల మీద మనం చేసి పెట్టుకున్న కుడుమును ఇలా పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో జొన్నగూడు పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి జొన్న ఆవిరి కుడుములు చేయడానికి, వాటి ప్రాసెస్ ఎలానో చూపిస్తున్నాను. నెక్స్ట్ ఒక విస్తర తీసుకొని ఇలా పెట్టుకోవాలి. గొగుడు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఎలా పెట్టుకునే చూపించాను మీకు. ఇలా వాటర్ వేసుకున్నాక మళ్ళా విస్తర పెట్టుకోవాలి. ఇవన్నీ సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాను. ఎందుకంటే వాటర్ బాగా మరగాల, వాటర్ మరిగేంత వరకు అట్లే ఉన్నించుకోవాలి మూత పెట్టుకొని. ఇవి వాటర్ బాగా మరిగాయి. ఇప్పుడు మనం ఆకు మీద పెట్టుకున్నాం కదా కుడుమును, వీటిని ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోవాలి. మర్రి ఆకుల మీద ఎందుకు పెట్టుకున్నానంటే తీయనీకి ఈజీగా ఉంటుందని, షేప్ కూడా మామూలుగా నీట్గా వస్తుంది తీయనీకి. ఒకవేళ మర్రి ఆకులు దొరక్కపోతే ఇలా విస్తర ఉంటుంది కదా, వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని వాటి మీద కూడా ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు.
ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా అన్ని సెట్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఆవిరితో ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇవి కూడా ఇవి తయారు చేసుకునే లోగా అవి కొంచెం డ్రై అయిపోతాయి అప్పుడు మిగతావి కూడా దాని మీదనే పెట్టుకోవచ్చు ఇప్పుడు మూత తీస్తున్నాను సెకండ్ టైం పెట్టాల్సినవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిది కూడా వీటి దాని మీదనే వేసుకోవాలి మనం ఎంత పిండి కలుపుకుంటామో అన్ని ఇలానే చేసుకొని ఒక 10 మినిట్స్ గ్యాప్ మీద పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకుంటున్నా ఇప్పుడు మూత తీసుకుంటున్నా మూడో సెట్ వేసుకుంటున్నాను వీటిని అన్నిటిని ఒకే గిన్నెలో పెట్టుకున్నాను కాబట్టి ఒకటేసారి పెడితే ఒకదానికొకటి అతుక్కుపోతాయి అన్నమాట అందుకు ఫస్ట్ ఒకసారి పెట్టాక ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి పెట్టాక ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడోసారి పెట్టుకున్నాను నేను ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయి ఇప్పుడే ఆఫ్ చేసుకున్నాను చూడండి నీట్గా లేసి వచ్చాయి ఆకు పెట్టడం వల్ల లోపల కూడా బాగా నీట్గా ఉడికాయి మొత్తం టైం వచ్చేసి ఫస్ట్ సెట్ కా నుంచి థర్డ్ సెట్ వరకు మొత్తం 1 అవర్ టైం పట్టింది పెసరపప్పు చేస్తున్నాను వాటికి పెసలు తీసుకున్నాను ఇవి ఇవి వేయించుకొని పెట్టుకున్నాను ఈ పెసలు వచ్చేసి నల్ల పెసలు అంటారు నల్ల పెసలు తీసుకొని వాటిని రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పగలగొట్టుకుంటే ఇలా దానికింద పొట్టల్లా పోతుంది ఫస్ట్ వాటర్ బాగా కాలాలి సలసల అని అప్పుడు మనం తీసుకున్న పెసరపప్పును దీంట్లో యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి మనకు అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేస్తాను కొంచెం పసుపు పసుపు యాడ్ చేసినాక ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా ఈ పెసలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బ్యాళ్ళు ఉడికాయి పెసర బ్యాళ్ళు ఇప్పుడు వాటిలో చింతపండు కారపొడి యాడ్ చేస్తాను చింతపండు నెక్స్ట్ కారపొడి చింతపండు కారపొడి వేసుకున్నాక ఒకసారి అంతా కలపెట్టుకోవాలి కలుపుకునే తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు
స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఆఫ్ చేసుకున్నాక పప్పు గుత్తితో ఎనుపుకోవాలి ఇప్పుడు మామూలు పప్పుని ఎలా ఎనుపుకుంటామో పప్పు గుత్తితో ఈ పప్పును కూడా అలానే ఎనుపుకోవాల salt వేసి salt पप्पु तिर्वात पेड़ुन्नानु आयल वेसुकुन्नानु आयल वेसुकुन्नाक पोपु चेसुदु आयल वेडेक्किंदि आनियन एक्कुव वेसुकोवाल आनियन इवि वेगायि आनियन इप्पुडु एंडु मिर्ची करिवेपाकु रेंडु वेसुकोनि इदि ओकसारि कलुपुकोवालि तर्वात रेडी अयिपोयिंदि आफ् चेसुकोनि मनमु एनुपुकुन्न दांट्लो वेसुकोवालि పెసరపప్పు రెడీ ఇలా అంతా కలుపుకోవాల ఇలా కలుపుకున్నాక ఇప్పుడు పప్పు యాడ్ చేసుకోవాలి పప్పు యాడ్ చేసుకున్నాక నెయ్యి వేసుకోవాలి నెయ్యి దండిగా పడుతుంది ఇట్లాంత కలుపుకోవాలి దీంట్లోకి నెయ్యి ఎక్కువ పడుతుంది పప్పు ఎక్కువ పడుతుంది ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ కలుపుకొనికి రెండు కుడుములు వేసుకొని కలుపుకున్నాను ఇలా కలుపుకొని తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఆవిరి కుడుములు ఆయిల్ ఎక్కడ యూస్ చేయలేదు ఆవిరితోనే ఉడికాయి కల్ పప్పు కలుపుకొని తినేటప్పుడు మటుకు నెయ్యి యాడ్ చేసుకొని తింటే బాగుంటది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్